కాకినాడ జిల్లా సామర్లకోట మండలం 27/10/2022 మరియు 28/10/2022 తేదీలలో సామర్లకోటలో మండల స్థాయి 14 మరియు 17 సంవత్సరాల లోపు బాల బాలికలకు బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, త్రోబాల్, టెన్నికోయిట్ క్రీడాంశములలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఉదయం నిర్వహించబడినది. సుమారు 15 గ్రామాల 25 స్కూల్స్ నుండి 200 మంది స్టూడెంట్స్ ఆటల పోటీలలో పాల్గొన్నారు. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని నియోజకవర్గ జిల్లా స్థాయికి పంపడం జరుగుతుందని వారు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ ఓబాజాన్ మోజేష్, వార్డు కౌన్సిలర్ పాలిక కుసుమ చెంటిబాబు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ కొండారెడ్డి, ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఎండి ప్రసాద్, పిడి టీవీఎస్ రంగారావు, టి వైకుంఠం, వై బంగారాజు, ఎం వెంకటేశ్వరరావు, కె వీరబాబు మరియు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ ఇనాగ్రేషన్ అంటే వాలీబాల్ నేను చూస్తాను, వాలీబాల్ ఒక్క స్కూల్ నుంచి నలుగురు అక్కడికి వచ్చేస్తే నేను ఫామ్ చెక్ చేసి ఆడిస్తా, ఇబ్బంది ఏమి లేదు. అర్థమైందమ్మా? 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అది అయిపోయినా అదే చోట్లో ప్రోగ్రామ్ ఉంటుంది. లేవు అథెంటిక్స్ డైరెక్ట్ కాకినాడలోనే ఉంటాయి. ఓకే, జ్ఞాపకం. లోకల్ టీవీ అండి. కాకినాడ జిల్లా తామరకోట మండల స్థాయి 14 సంవత్సరాలు మరియు 17 సంవత్సరాల బాలబాలికలకు 27/10/22 మరియు 28/10/22 తేదీల్లో 9 గేమల్లో సెమిస్టర్ డ్యాన్స్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సామర్లకోట మండలంలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి మరియు ప్రైవేట్ రికగ్నైజ్డ్ పాఠశాల నుంచి అత్యుత్తమ క్రీడాకారులు మరియు ఈ ఎంపికల్లో పాల్గొనడానికి అర్హులు. ఇక్కడ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలలను బాలికలను రేపు 1వ తేదీన పెద్దాపురం ఎంఆర్ కాలేజీలో జరగబోయే నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొని అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత వచ్చే నెల 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరగబోయే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అక్కడ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యి 12వ తేదీన జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.